కాదు కానీ ఇరిటేట్ షూటింగ్ నేను రాను ఇంకా నేను అదే చెప్పబోతుంటే మధ్యలో ఆపిండు నీ మ్యాటర్ లోకి వచ్చింది ఆయన మానిఫెస్టేషన్ ఆ మానిఫెస్టేషన్ నువ్వు వచ్చినావు మళ్ళీ ఆయన అక్కడి నుంచి ఎక్కడ డ్రై లైఫ్ నువ్వు డ్రై లైఫ్ లో వెళ్తుంది ఇక్కడ మొత్తం అది అట్లా కాదు మా కరెక్ట్ ఎక్కడ ఉన్నాం గోవా గోవాలో ఫ్రస్ట్రేషన్ వచ్చేసి బీపీ పెరిగిపోయింది నాకేంటంటే అది నువ్వు అన్నావు కదా మానిఫెస్టేషన్ ఇట్లాంటివి గలీజ్ పనులైనా అయితే నాకు వేడి చచ్చిపోతున్నావు సముద్రంలో అలా నవ్వుకుంటూ ఉండాలి కానీ వేడి దుబ్బేస్తుంది అంటే ఇంకా పైన అట్లా అట్లా లిట్టలు కట్టుందంటే వర్షం ఇక నిప్పుల వర్షం కురిపిస్తుంది సూర్యుడు పైకి అట్లా కూర్చునుండి పక్కనే ఒక రూమ్ పెట్టిండ్రు ఏసీ ఉంది అందులో శివ పోతా ఇంకా ఒక్క షాట్ అన్నా పోతా నేను చచ్చిపోయేలా ఉన్నాను నేను చచ్చిపోతా నాకు ఒక్క సెకండ్ నిజంగా ఇంకా అబ్బాయి ప్రంతి పిల్లలు ఏమైపోయింది నా జీవితం ఏంది నేను చచ్చిపోతానా అని అయిపోయింది ఓకే అన్నారు ఇక అక్కడే లుంగి ఇట్లా తీసి అఫ్కోర్స్ షార్ట్స్ ఉన్నాయి ఇంకా షార్ట్స్తో పరిగెత్తినా లోపలికి లోపలికి పరిగెత్తి వెళ్ళి తలుపట్లు వేసుకోగానే ఒక్క సెకండ్ చల్లగుండింది బతికినాన్రా అని చెప్పి ఆ తలుపు వేసి అట్లా బెడ్ మీద అలా పడ్డాను కరెంట్ పోయింది సారీ నవ్వద్దు నీ నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు నీకు కూడా రావద్దు నిజంగా నాకు కరెంట్ పోయింది కరెంట్ పోయి నేను ఇంకా ఫోను అమ్మ కరెంట్ పోయింది ఇంటి దగ్గర జనరేటర్ లేదా దరిద్రం చూడు కరెక్ట్గా ఆ రోజే నిన్న ఆడు జనరేటర్ పాడైపోయింది ఇప్పుడు ఇప్పుడు బయటికి వెళ్తే ఒక ఒక టార్చర్ లోపడు ఉంటేమో అవన్ అయిపోయింది ఇది ఇక ఇప్పుడు నేను లోపడ ఇప్పుడు బయట ఒక చికెన్ లాగా ఫ్రై అయిపోవాలా తందూరు అవ్వాలా లేకపోతే లోపల ఇడ్లీలాగా స్టీమ్ అవ్వాలా ఈ మీమాంసలో సౌత్ ఇండియన్ ఇంకా ఇంకా ఏంటో ఇంకా ఇది ఇంకా ఇంకా అసలు నా వల్ల ఒక బనీ చింపేద్దాం అనుకున్నా అసలు నాకేం అర్థమవట్లేదు ఎందుకు జరుగుతుంది ఎందుకు నేనేం పాపం చేశాను ఇలా జరుగుతుంటే ఒక అరగంట పోయింది 40 నిమిషాలకి కరెంట్ వచ్చింది 40 నిమిషాలకి కరెంట్ వచ్చింది షార్ట్ రెడీ అన్నారు సరే ఇప్పుడు 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 ఇది ఇప్పుడు నేను చెప్తా ఇంకా అవ్వలేదు ఇప్పుడు ఇది ఎంతసేపు అవుద్ది వేడి ఇది 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 చల్లబడాలి కదా ఇది చల్లబడేలోపు టైం లేదు ఇది చల్లబడాలంటే ఆ రూము ఆ పర్టికులర్ మూమెంట్లో ఈజీగా 15-20 నిమిషాలు పడుతుంది ఈలోపు షార్ట్ రెడీ అన్నారు సరే షార్ట్ రెడీ కదా అని చెప్పి కర్టన్ మూసిన కర్టన్ ఇట్లా తెరిచిన షార్ట్ రెడీ కదా శివ ఎక్కడున్నాడని చూద్దామని ఈ కర్టన్ ఇట్లా తెరిచేసరికి ఈయన రాజసుందర మాస్టర్ పరిగెడుతున్నారు నా రూమ్ వైపు నాకు అర్థం కావట్లేదు వీళ్ళు దేనికి ఇట్లా పరిగెడుతున్నారని అక్కడ చల్లగుంది వద్దాం ఏమన్నా వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు ఆయన చెప్తాడు స్టోరీ ఏంటో సార్ మాది వేరే అందరికీ భోజనం చేస్తున్నాం ఆ చెమటలతోనే ఇదయింది కరెంట్ లేదు బయట కాలిపోతుంది టెంట్లో కూడా బ్లాక్ క్లాత్ టెంట్లు అయ్యి తగులుతుంది అసలు వేడి ఇటు నుంచి అలా ఉంది మాదేంటి హీరో రూము ఏసీ కర్టెన్లు వేసున్నాయి లోపల జరిగే టార్చర్ ఇలాగే ఉందేమో అనుకుంటున్నారు మీరు అక్కడ ఆ చిన్న దూరితే ఏదో అని సరే కాసేపు రిలాక్స్ అవుతున్నారేమో కర్టెన్లు వేసున్నాయి ఇప్పుడు వెళ్ళి డోర్లు కొట్టి మరి తుఫాన్ వచ్చినట్టు బయట బాగోదులే అనే ఫీలింగ్లో ఉంటే వీళ్ళిద్దరు అట్లా వెయిటింగ్ ఇట్లా ఇట్లా ఇద్దరు అలా వెయిటింగ్ కర్టెన్ ఎప్పుడు తెరుస్తాడా వెళ్ళిపోతానే అర్థమైంది చిన్న ఉన్నారు చూస్తున్నారు మనల్ని పరిగెత్తుదాం లోపలికి ఏసీ కోసం అని వచ్చాడు ఎక్కడికి ఎక్కడికి అన్న చచ్చిపోతున్నా అన్న ఇప్పుడు అవ్వట్లేదండి ఇక్కడ కూడా అట్లాగింది పరిస్థితి ఏం పెద్ద లేదు రండి రండి ఇదే ఇంత వేడిగా ఉంది అన్నట్టు ఐ థింక్ మనం ఆ పేపర్ మీద రాసుకుని సెట్కి వెళ్ళి కెమెరా అంతా పెట్టిన తర్వాత కూడా వీఆర్ ఆల్ వెయిటింగ్ టు స్టంబుల్ అపాన్ వన్ మూమెంట్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ ఇన్ దట్ ఏరియా టు నా జర్నీ ఇట్స్ ద సేమ్ థింగ్ ఎవ్రీడే ఫర్ ఎవ్రీ మూవీ మీకే తెలియదు మీరు అలా చేస్తారని తెలియదు అంటే తెలీదు అక్కడ కరెక్ట్గా వెళ్ళే ముందు ఒకటేదో దొరుకుద్ది కరెక్ట్ ఇప్పుడు మామూలుగా దేవరాలు ఉంది వర ఎలా ఉండాలో ఒక ఐడియా ఉంది ఇప్పుడు దేవర ఎలా ఉండాలో దొరకట్లేదు నాకు సమ్ నాకు అర్థం అవ్వట్లేదు అంటే ఇప్పుడు ఎలా ఉండాలి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఏంటని చంపుకు తిన్నా శివని కాచివా ఏం శివ నాకేం అర్థం అవ్వట్లేదు ఏం చెప్పి ఏదోటి చెప్పి ఏదోటి చెప్పంటే అబ్బా మీకు వచ్చేస్తుందిలే నిలిపాడు రావడం ఏంటి కాదు శివ ఏదోటి నాకేం అర్థం అవ్వట్లేదు దేవర ఏంటి ఇప్పుడు వాడు ఎట్లుండాలి వాడు మూడ్ సెట్ ఏంటి వాడు మైండ్ సెట్ ఎట్లున్నాడు ఎట్లా నడవాలి ఎట్లా నిల్చోవాలి ఏంటి చాలా కంపోజ్గా ఉండాలా మరీ ఓవర్ కంపోజ్గా ఉండాలా లేకపోతే అగ్రెసివ్గా ఉండాలా అనక నాకేం అర్థమవట్లేదు ఫైనల్గా ఐ జస్ట్ ఫెల్ట్ దాట్ ఓకే ఇప్పుడు నేను ఐ జస్ట్ ప్లేస్ ప్రాబబ్లీ ప్లేస్ అబై ఓవర్ భార్గవ్ దేర్ సీన్ ఏంటంటే కొడుకుతో సీన్ ఉంది అక్కడ ఇప్పుడు నేను ఎట్లుండాలి అనేది నా అర్థమవట్లేదు సో ఇమ్మీడియట్గా ఐ జస్ట్ ఫెల్ట్ దాట్ ఓకే అసలు ఇది అంతా కాదు దేవరాజ్ ఫాదర్ కదా ఆ ఫాదర్ ఇన్స్టింక్ట్ తెచ్చాయి ఫస్ట్ రైట్
కొడుకుతో ఎట్లుంటున్నాడో తెలిస్తే సమాజంతో ఎట్లుంటున్నాడో అర్థమైపోతుంది. కరెక్ట్. అలా దొరికింది. బట్ ప్రచారి అదే కాదు, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్సా దేవరక్ష.